Hi friends, welcome back to our channel Lifestyle Trends. Friends, ee roju video lo daily simple ga makeup routine ela cheskovali anedi meeku chupistanu. Heavy foundation lekunda light ga makeup ela veyali anedi chupistanu. Let's start. Friends, నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అనేది టోనర్ అప్లై చేసుకోవాలి. గుడ్ వైబ్స్ రోజిప్ టోనర్. సో ఒక కాటన్ బాల్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ అనేది డ్యాప్ చేసుకోవాలి. టోనర్ అనేది డ్రై అయిన తర్వాత అనేది మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. నేను నివ్యా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి. ప్రైమర్ ఎందుకంటే మన ఏదైనా ఫౌండేషన్ వేసుకున్నప్పుడు అది లాంగ్ లాస్టింగ్ ఉంచుతుంది మన మేకప్ అనేది, అండ్ మన స్కిన్ టోన్ కూడా చాలా ఈవెన్గా ఉంచుతూ స్కిన్ సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంచుతుంది. సో ప్రైమర్ అప్లై చేసుకోవాలి. ప్రైమర్ అనేది మీ దగ్గర లేకపోతే అలోవెరా జెల్ కూడా యూస్ చేయొచ్చు ప్రైమర్గా. నేను అనేది ప్రైమర్ అనేది ఇది యూస్ చేస్తున్నాను, ప్రొటెక్షన్ ఎమల్సన్ అని. ఇలా డాట్స్ డాట్స్గా పెట్టుకోవాలి స్కిన్ ఫేస్ అంతా. ప్రైమర్ అనేది డ్రై అయిన తర్వాత అనేది మనం మామూలుగా హెవీ మేకప్స్కి అయితే ఫౌండేషన్ యూస్ చేస్తాం. డైలీ మేకప్కి అయితే నేను బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్ యూస్ చేస్తాను. ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్, లాక్మీ 925 సీసీ క్రీమ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేస్తుంటాను. మీకు ఇది ఐడియా ఉంటుంది సీసీ క్రీమ్ అవి. సో ఈ బీబీ క్రీమ్స్ ఏంటంటే లైట్ కవరేజ్ ఉంటుంది, ఫౌండేషన్ టైపే కానీ లైట్ కవరేజ్ ఉంటుంది, అన్ని స్కిన్ టైప్స్కి ఒకటే షేడ్. 925 సీసీ క్రీమ్ ఏంటంటే ఇవి మన స్కిన్ టోన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది షేడ్స్ అనేవి. నాది బ్రౌన్ షేడ్. బెటర్ ఏది అంటే సీసీ క్రీమ్, ఇది ఎక్కువ కవరేజ్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే, అండ్ లెస్ ఆయిలీ ఉంటుంది, అండ్ ఇది కలర్ కరెక్టింగ్ క్రీమ్. సో మన స్కిన్ టోన్ని ఈవెన్గా ఉంచుతూ, అండ్ ఏవైనా మన రెడ్నెస్ ఏదైనా ఉన్నా లేకపోతే యాక్నీ పింపుల్స్ ఉంటే కొంచెం కవర్ చేస్తుంది ఇది. బీబీ క్రీమ్ కూడా ఓకే, బాగానే ఉంటుంది బీబీ క్రీమ్. బీబీ క్రీమ్ అప్లై చేస్తాను చూడండి. చూడండి ఫౌండేషన్ టైపే ఉంటుంది ఇది కూడా. ఫౌండేషన్ కూడా స్పాట్స్లో పెట్టుకోవాలి. మీరు బ్లెండర్ ఆర్ బ్రష్ యూస్ చేయొచ్చు, నేను ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తాను. చూసారు కదా అంత డిఫరెన్స్ తెలిసింది మీకు. సో బీబీ క్రీమ్ అప్లై చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఫౌండేషన్ కన్నా కొంచెం తక్కువ కవరేజ్, డైలీ యూసేజ్కి అనేది ఇది చాలా బాగుంటుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి. లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ యూస్ చేసుకోండి. నేను డైలీ అయితే లూజ్ పౌడర్ అనేది యూస్ చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడే కాంపాక్ట్ అనేది యూస్ చేస్తాను, ఆర్ ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కాంపాక్ట్ యూస్ చేస్తాను. మామూలుగా అయితే యాడ్లీ లండన్ లూజ్ పౌడర్ అయినా యూస్ చేస్తాను. నెక్స్ట్ మీరు ఐబ్రోస్ కోసం ఐబ్రో పెన్సిల్ యూస్ చేయొచ్చు. నేనైతే మ్యాప్లిన్ న్యూయార్క్ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. చూసారా పెన్సిల్ అప్లై చేస్తే ఫేస్ అనేది మారింది, చేంజ్ అవుతుంది. అయిపోయాయి కదా, తర్వాత కాజల్ అప్లై చేసుకోండి.
काजल अप्लाई చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు చేయకపోవచ్చు పర్వాలేదు నేను లైట్ గా అప్లై చేస్తున్నాను నాకు అంత అలవాటు లేదు సో నేను లైట్ గానే అప్లై చేస్తున్నాను నెక్స్ట్ అనేది మీ లిప్స్ కి అనేది లిప్ బామ్ ఆర్ లిప్స్టిక్ ఏదైనా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ మాబ్లిన్ బేబీ లిప్స్ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ బిందీ సో ఇది నా డైలీ మేకప్ అండి నేను డైలీ ఇలానే చేస్తాను హెవీ ఫౌండేషన్ ఏమీ అనేది అప్లై చేసుకోను అది మేకప్ అనేది రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇలా డైలీ మీరు ఇలానే అప్లై చేసుకుంటే స్కిన్ కూడా అంత పాడవదు యాక్నీ పింపుల్స్ కూడా అంతగా రావు సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి